ప్రపంచంలో ఎక్కడైనా భారతీయ మహిళలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేది 8 గజాల చీర అయితే క్రీడలకు వచ్చేసరికి మాత్రం ఆటలో అనుకూలత కోసం భారతీయతను పక్కన పెట్టి వేరే దుస్తులు ధరించాల్సి వస్తుంది జిమ్నాస్టిక్స్ వంటి ప్రమాదకరమైన క్రీడల్లో అయితే ఇక చీర గురించి ఆలోచనే రాదు కానీ ఈ యువతి మాత్రం చీర కట్టులోనే ఉంది ఆటలో అందం అంటూ శారీ విత్ జిమ్నాస్టిక్స్ లో దూసుకుపోతోంది చీరకట్టుతో జిమ్నాస్టులో అద్భుతాలు చేస్తున్న ఈమె పేరు పారుల్ అరోరా అంబాల అమ్మాయి జాతీయ జిమ్నాస్ట్ పోటీల్లో బంగారు పతక విజేత కూడా అయితే బంగారు పతకం సాధించిన దానికంటే భారతీయతకు చిహ్నమైన చీరకట్టులో చేస్తున్న విన్యాసాలే దేశానికి పారుళ్లు మరింత దగ్గర చేశాయి ఏడవ ఏట నుంచే తండ్రి ప్రోత్సాహంతో జిమ్నాస్ట్ పై ఆసక్తి పెంచుకున్న పారుల్ ఆ తర్వాత జాతీయ స్థాయిలోనూ రాణించారు కరోనా లాక్ డౌన్ వేళ స్నేహితుడు మైకేల్ హోషియార్ సింగ్ తో కలిసి ఆమె చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి హూడీని అందరికంటే భిన్నంగా తీసేయడం నుంచి కారుపై నుంచి సినిమాల్లో మాదిరి స్టంట్లు చేయడం వంటివి పారుల్ అవలీలగా చేసింది అనేక సంప్రదాయ దుస్తుల్లో కూడా పారుల్ తనవైన జిమ్నాస్ట్ విన్యాసాలతో తన సోషల్ మీడియా అభిమానులను అలరించింది జిమ్నాస్ట్ చేసేటప్పుడు ఏ తప్పు జరిగినా చాలా ప్రమాదం సంభవిస్తుంది అయినా పారుల్ మాత్రం హై హీల్స్ చెప్పుల్లో కూడా అదరగొట్టింది లుంగీతో కూడా పారుల్ జిమ్నాస్ట్ విన్యాసాలు చేసి ఔరా అనిపించుకుంది పార్టీవేర్ దుస్తుల్లో కూడా అలరించింది ఈ క్రమంలోనే హోషియార్ ఇచ్చిన సలహాతో చీరకట్టులో జిమ్నాస్ట్ చేయడంపై దృష్టి పెట్టిన పారుల్ అందుకు కఠోర సాధనే చేసింది ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయాల పాలైంది కూడా చేతులకు కాళ్లకు బ్యాండేజ్లు వేసుకుంది కానీ సాధన మాత్రం ఆపలేదు చివరకు సృష్టికర్తలైన ఆడవాళ్లకు సాధ్యం కానిది ఏదీ లేదంటూ చీరకట్టులోనే స్నేహితుడు హోషియార్తో కలిసి తొలి జిమ్నాస్ట్ విన్యాసంతో అదరగొట్టింది పారుల్ చేసే ఈ అసాధారణ విన్యాసాలకు బాలీవుడ్ స్టార్స్ విద్యా బాలన్ రవీనా టాండన్ లాంటి వారు కూడా అభిమానులయ్యారు